हाय फ्रेंड्स वेलकम टू शैलजा कुकिंग मनम विनायकुडिकी इष्टमैन पूर्णम कुडुमुलु एला चेयालो चूद्दाम इप्पुडु ई पूर्णम कुडुमुलकु कावाल्सिनवि ఒక కప్పు బియ్యపిండి అర కప్పు బెల్లం తురుము ఒక కప్పు తురివిన కొబ్బరి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అర స్పూన్ యాలక్కాయల పొడి అర స్పూన్ salt ముందుగా స్టవ్ వెలిగించి pan పెట్టి pan హీట్ అయిన తర్వాత బెల్లం పొడిని వేసుకుని కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసుకుందామండి ఎక్కువ అక్కర్లేదు ఒక 2 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందాం ఈ బెల్లం కరిగి ఒక పొంగు వచ్చి ఇగొండిట్లా వచ్చిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని తురుముకున్న కొబ్బరి వేసుకొని కలుపుకుందాం తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందామండి దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఇగిరిపోయి దగ్గరికి వచ్చేస్తే చాలండి ఇది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాం ఈ కొబ్బరిలో చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ గా రెడీ చేసి పెట్టుకుందామండి తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు నీళ్లు పోసుకొని ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని ఈ నీళ్లు మనకి ఒక పొంగు వచ్చేదాకా వెయిట్ చేద్దాం నీళ్లు పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని బియ్యపిండిని వేసుకొని ఉండల లేకుండా కలిపేసుకుందామండి ఇక్కడ నేను మామూలు బియ్యపిండే తీసుకున్నాను తడిది కాదు ఇప్పుడు ఇది ఉండల లేకుండా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 3 నిమిషాలు ఇట్లాగే ఉంచుకుందామండి తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చేయి తడుపుకుంటూ అంటే ఇది వేడిగా ఉంది కాబట్టి చేయి తడుపుకుంటూ ఒక చపాతీ పిండిలా కలపాలండి లేకపోతే చేతులు కాల్తాయి ఇదిగోండి ఇట్లా మనకి పిండి ఇట్లా చపాతీ ముద్దలాగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం అంటే చిన్న చిన్న బాల్స్ గా తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద చేతికి నెయ్యి గాని నూనె గాని లేదా నీళ్ళైనా సరే రాసుకుంటూ ఇట్లా రౌండ్ గా ఒత్తుకోవాలండి లేదంటే ఇది ఇట్లా రౌండ్ గా రాదండి చేతులు కత్తుకుపోతూ ఉంటుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి లవ్స్ ఉండల్ని పెట్టుకొని ఈ పూర్ణం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అన్ని వేపులు అంటే అన్ని కొసలన్నీ ఇట్లా కలుపుకుందామండి ఇట్లా కలుపుకొని ఈ కుడుని క్లోజ్ చేసుకొని ఈ కొసల్ని ఇట్లా పైకి లాగితే మనకి ఈ షేప్ వచ్చేస్తుందండి లేదంటే మనం బాల్స్ లాగానే చేసి పెట్టుకోవచ్చు ఈ కుడుల్ని పెట్టుకొని ఇడ్లీ స్టాండ్ లో అడుగున ప్లేట్ వదిలేసుకొని ఇది పైన పెట్టుకోవాలండి లేదంటే నీళ్లు పడిపోయి కుడుల్ని పాడైపోతాయి ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ ని कुकर लो पेट्टुकोनी ओ 15 निमिषालु आवुरु पट्टिंचालंडि अंटे मन इड्ली लागा उडिकिते सरिपोतुंदि ओक 15 निमिषालु उडिकिन तर्वात इवि चल्लारिन तर्वात ई कुडुल्नि बयटिकि तीसुकोनि ओक प्लेट लो पेट्टुकुंटे सरिपोतुंदंडि अंतेनंडि विनायकुडिकि एंतो इष्टमैन पूर्णं कुडुलु कूडा रेडी अयिपोयिनायि మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీరు గనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్